ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఏకలవ్యుని జయంతిని పురస్కరించుకుని ఏకలవ్య యువజన సంఘాధులలో జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం యువజన సంఘ సభ్యులు మాట్లాడుతూ, మహాభారతంలో కూడా విలువిద్యలో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి మహావ్యక్తి ఏకలవ్యుడు అని వారు తెలిపారు. ప్రభుత్వం ఎరుకుల కులానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎరుకుల కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఏకలవ్య జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, ఎల్ఎం శ్రీకాంత్, రమేష్ పాల్గొన్నారు. మన ఏకలవ్య కుర్రు మన కుర్రు వాళ్ళు జూలై 17, 2024 నాడు మనము ఈరోజు జరుపుకుంటున్న ఏకలవ్య పండగ జయంతి పండగ మనకు శుభ సంతోషంగా బాగుండాలని, మనందరికీ మంచి జరపాలని, మరి అందరూ పబ్లిక్లు మరి మన ఏకలవ్య మన ఎరుకల వాళ్ళుగిన ప్రతి ఒక్కరు ఐక్యమత్యంతో మరి ముందుకు సాగాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈరోజు ఎరుకల కులంలో జన్మించినటువంటి ఏకలవ్యుడు జయంతి జరుపుకోవడం మా ఎరుకల కులస్తులకు ఎంతో గర్వకారణం. ఏకలవ్యుడు ఎంతో మహోన్నత వ్యక్తి. ఎందుకనగా ద్రోణాచార్యుడు దగ్గర విలువిద్యలు నేర్చుకుందామని అనుకున్నప్పుడు ద్రోణాచార్యుల వారు మన మీరు తక్కువ కులస్తులు, మీరు ఎరుకల వాళ్ళు, ఎరుకల జాతి వాళ్ళు అని తిరస్కరించి అతనికి విలువిద్యలు నేర్చుకోకుండా నేర్పించకుండా ఉన్నాడు. అలాంటి అప్పుడు మన ఏకలవ్యుడు అతని ఫోటో పెట్టుకొని మరి విలువిద్యలు నేర్చుకొని అతని శిష్యుల కంటే ఎక్కువగా విలువిద్యలు నేర్చుకొని అందులో ఎంతో నైపుణ్యం పొందాడు. అలాంటి ఏకలవ్యుడు మా ఎరుకల కులంలో జన్మించడం మాకెంతో గర్వకారణం. అలాంటి ఏకలవ్యుని జయంతి జరుపుకోవడం మా ఎరుకల కులస్తులకు ఎంతో ఆనందదాయకం. ఈరోజు అతని జయంతి సందర్భంగా అతనికి పూలమాలలు వేసి మేము అతని పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. జై కుర్రు.